अरे ఎవర్ చేసారు రే కమాండ్ ఏం చేసారు మేము కంప్లైంట్ ఇదే వచ్చాం మీ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏం చేస్తు అరే లోపలికొస్తాదని బెదిరిస్తున్నావు బెదిరిస్తావా మీడియా ప్రతిస్తావా చెప్పు నువ్వు చెప్తే నేను వెళ్ళిపోతాం కంప్లైంట్ ఇయ్యకు నువ్వు కమాండ్ కాదు నేను ఫోటో తీసుకున్నా నాదికు చూస్తున్నా వాట్ ఈస్ మై కంప్లైంట్ సార్ మేము కూడా 2 సార్లు మంత్రి చేసినాం యూత్ కాంగ్రెస్ పార్టీ నాకు అది తెలుసు నేను ఎప్పుడు సిద్ధాంత మా నాయన కూడా పోలీసే నీకు అదే లేదు కానిస్టేబుల్ దాకా సిఐ దాకా అయ్యింది నేను నాకు ఖచ్చితంగా తెలుసు నేను ఎప్పుడు కూడా తప్పు చేయాలి కంప్లైంట్ చేయడానికి వచ్చారా నాతో కొట్లాడారు నువ్వు తెలిసినాడు తెలుసు కాబట్టి చేసుకోండి మన పని కావాలి మీ ఫోటో ఇస్తాను ఆయన కూడా ఆయన తెలియాలి కదా ఇక్కడ ఇక ఫ్యూచర్ లో ఏం జరగబోతుందని చెప్పిండు ఆయన మాట వరుసకు చెప్పు నువ్వు ఫ్యూచర్ లో ఏమైతుందని ఎనీబడి కెన్ రైట్ బట్ హౌ దే కెన్ పుట్ మై ఫోటోగ్రాఫ్ కండువ వేసుకొని నడిమిట్ల కేసీఆర్ అటుపక్క జగ్గారెడ్డి దట్ ఈస్ ది పాయింట్ ఏంటంటే మీడియా కానీ ఫ్యూచర్లు ఏమవుతుంది నరేంద్ర మోడీ ఉంటాడా పోతాడా ఇవన్నీ వాళ్ళకి రాసే అధికారం ఉంది కేసీఆర్ ఉంటాడా పోతాడా కానీ బాధపడతా నా వేషం మార్చిండ్రు నా కండువ వేసిండ్రు నా పక్కకు కేసీఆర్ ఉంటాడు అక్కడ పక్క జగ్గారెడ్డి ఉంటాడు అంటే ఇది కాన్స్పిరసీయా కదా ఒకరి ఇమేజ్ని చెడగొట్టడమా కదా నా లైఫ్లో నేను చెప్పా కాంగ్రెస్లో ఉంటా కాంగ్రెస్లో కార్యకర్తలకు న్యాయం చేస్తా ఎవడైతే ఒరిజినల్ కాంగ్రెస్ గతంలో జెండాలు మోసిన వాళ్ళకే టికెట్లు కావాలని ఫైట్ చేస్తా కొత్తగా వచ్చి మాదే అధికారం అంటే అది నడవదు దాని గురించి ఇవి ఎవరు చేసిండ్రు ఇది ఎవరు చేసిండ్రు అనేది మాకు అనుమానం ఉన్నది నా ఇమేజ్ చెడగొట్టారు గతంలో ఫోన్లల్లో తిట్టారు ఊరుకున్న గతంలో నా మీద కేసులు పెట్టారు ఎస్ఎస్టీ అప్పుడు కూడా నేను మాఫ్ చేసిన ఇక ఇవన్నీ జరుగుతుంటే మరి కంప్లైంట్ చేయాలి కదా ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరి ఇమేజ్ అన్నది ఇవ్వచ్చా పలాని చెల్లెలతోటి హనుమంతు అలవాటు ఉన్నాడంటే నా ఇమేజ్ పోదు ఇవన్నీ తప్పు ఇది తప్పు ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా కొంత నియమ నిబంధనలు రావాలి నేను తప్పనిసరిగా ఎలక్షన్ కమిషన్ అడుగుతా ఎవరిది వాళ్ళే ఎవడో సేన అంటాడు వాడి మీద తెలిసాడు ఇంకోటి ఏయ్ ఏం రా రేవంత్ రెడ్డి వస్తే నీకేమైందిరా ఇవి ఏం లాంగ్వేజ్ అండి బూత్ మాటలు ఇది కాంగ్రెస్ కల్చర్ అయితే కాదండి మా కాంగ్రెస్లో నేషనల్ పార్టీ మా ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ తనను తిట్టిన వాళ్ళని కూడా దగ్గర పిలిచింది ఈడ మనం పార్టీలో ఐకమత్యంగా ఉంటేనే కేసీఆర్తో ఫైట్ చేయొచ్చు బీజేపీతో ఫైట్ చేయొచ్చు అందుగురించే పోలీస్ స్టేషన్ ఇచ్చా తొందరగా ఎవరున్నారో ఎందుకు వేసిండ్రో వాళ్ళని తీసుకొచ్చేదానిక నేను చూస్తా ఒక వారం రోజులు టైం ఇస్తా వారం రోజుల్లో మనం తేలకపోతే వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్ లో తెలుగు స్టాప్ ను ఫాలో అవ్వండి నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ ను చూడండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సులభంగా తెలుసుకోండి